ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పాసం వెంకటేశ్వర్లు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటిస్తున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలపై తనకు కొంత అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికలు అయ్యేంతే వరకు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సాయి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహబూబ్ బాషా, ఇల్లూరి ప్రసాద్ రెడ్డి, వేల్పుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కనిగిరి నియోజకవర్గం నుంచి నన్ను రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రఘువీరెడ్డి గారు ఆశీస్సుతోటి కనిగిరి నియోజకవర్గానికి పోటీ చేయమని చెప్పేసి నన్ను ఖరారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎంపీ అభ్యర్థికి కూడా గడిచినటువంటి 70 ఏళ్లలో ఒక దళిత మాదిక కులానికి చెందినటువంటి డాక్టర్ శ్రీవేల ప్రసాద్ గారిని ఈ ఒంగోలు పార్లమెంటుకు ఆయన కూడా చేశారు. కాబట్టి చాలా మంచి పద్ధతి ఇది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే నాలాంటి సాధారణ వ్యక్తి, మీకు తెలుసు, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, కానీ ఈ కాలేజీ ఎలక్షన్లో గెలిచాను, కాంగ్రెస్ పార్టీలో అమ్మ నాన్న సర్పంచ్గా ఉన్నారు, ఆ తర్వాత నేను జెడ్పీడీస్ అయ్యాను, పీసీసీ మెంబర్ అయ్యాను, కానీ అనేక పదవులు వచ్చినాయంటే ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రం వస్తాయి. నిన్న మొన్నటిదాకా కూడా కనిగిరిలో 2 లక్షల మంది చర్చ జరిగింది. ఆ చర్చ కూడా మంచి జరిగింది. నాకు కొంతమంది మేము కుబేర్లో ధనవంతులం అంటే కుబేర్లు ధనవంతులకు ఇక్కడ విలువలేదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఈరోజు జనరల్ పార్లమెంట్లో కూడా ఈరోజు క్రిస్టియన్ మైనార్టీని తీసుకొచ్చామంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడానికి నాలాంటి పేదవాడికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే 2 లక్షల మంది ఓట్ల కోసం తిరిగి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ జెండాను తీసుకెళ్తా, మా అజెండాను తీసుకెళ్తా, అజెండాతో పాటుగా రాష్ట్రానికి ప్రత్యేకవాద ఇచ్చేది మేమే, తెచ్చేది మేమని రాహుల్ గాంధీ గారు చెప్పినారు. కాబట్టి ఎన్నిటి మీద కూడా 2 లక్షల రుణమాఫీ కానీ, రైతులకు కానీ, డాక్టర్లకు కానీ, సంవత్సరానికి 4 సిలిండర్లు కానీ, ఇవన్నీ కూడా తీసుకుని మేనిఫెస్టో తీసుకుని ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని పూర్వవైపుని తీసుకొస్తాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.